అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఇంటి ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. అవిశ్వాస తీర్మానం లాంటి కీలకమైన సమయంలో ఎంపీగా దివాకర్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లట్లేదని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, ప్రస్తుతం అక్కడ వామపక్షాల ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రత్యేక హోదాకు సంబంధించి పార్లమెంట్ అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఇటు ప్రజా సంఘాలు అలాగే ఎవరైతే ఉన్నారో వామపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదాకు సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంగా పోరాటాలు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఉన్నట్లుండి రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం తన వ్యక్తిగత కోసమే హాజరు కాకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. నిన్న మీడియాతో మాట్లాడే సమయంలో కూడా కొన్ని పరిస్థితులు రాజకీయ పరిస్థితుల కారణంగా దివాకర్ రెడ్డి తన హాజరు కాలేడని చెప్పడం జరిగింది. దీంతో ఒకవైపు ప్రజా సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇవాళ ఏదైతే ఉందో జేసీ దివాకర్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎటువంటి పరిస్థితుల్లో దివాకర్ రెడ్డి పార్లమెంట్కి హాజరు కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వామపక్షాలు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. పూర్తిగా దివాకర్ రెడ్డిని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నాం. ముట్టడిలో భాగంగా కొంతమంది కార్యకర్తలు కూడా కొద్దిసేపు తమ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ సీఐ ఆరోన్ రావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్, ఇవాళ ఏదైతే ఎంపీ ఇంట్లో ముట్టడికి పిలుపునిచ్చడం జరిగింది, ఇప్పటికే కొన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసు యొక్క ప్రథమ బాధ్యత ప్రజాప్రతినిధుల యొక్క మాత్రమే కాదు, అందరి యొక్క సామాన్య ప్రాపర్టీస్ని కాపాడడం ప్రథమ కర్తవ్యం. అందులో భాగంగానే ఈరోజు ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుకున్న సమయంలో అరెస్ట్ చేశారని కూడా కొంతమంది కార్యకర్తలు ఆరోపించడం జరుగుతుంది. ఎలా ప్రతిసారి పోలీస్ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు ఎందుకనంటే ఏదో జరగకుండా అని చెప్పి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాము, అంతేగాని వాళ్ళని ఏదో చేయాలని చెప్పిన ఏం కాదు. మళ్ళీ వాళ్ళని వ్యక్తిగత పూచికత్తు మీద తర్వాత విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరోవైపు సాయంకాలం వాళ్ళు సొంత పూచికత్తు విడుదల చేస్తామని చెప్తున్నారు. ఏదప్పటికీ పోలీసులు చూడవచ్చు ఏదైతే క్లాక్ టవర్ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి. ఎటువైపు నుంచి వచ్చి జేసీ దివాకర్ రెడ్డి ఇండ్లు ముట్టడిస్తారో ఒక తెలియని టెన్షన్ వాతావరణం అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది. పూర్తిగా ప్రజల చేత ఎన్నుకొని ప్రజా సమబద్ధంగా ఎన్నికైన ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పైన తీవ్ర ఆగ్రహం వేషాలు వ్యక్తమవుతారని చెప్పవచ్చు. వామపక్షాలకు ఇవాళ ఏదైతే ఉందో జేసీ దివాకర్ ఇండ్లని ముట్టడిస్తామో ఫలితంగా అతని పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ పూర్తిగా పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లాలో ఏదైతుందో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి తన అలకపూలినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో అనంతపురం ఎమ్మెల్యే కూడా చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత పూర్తిగా అనంతపురం ఎమ్మెల్యే కూడా ఒకసేపు క్రితం చంద్రబాబును కలిసినట్టు తెలుస్తుంది. ఏదప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేపు అవిశ్వాసంపై జరిగే చర్చకు ఎందుకు హాజరు కావట్లేదన్న ఒక ప్రశ్న ఇటు ప్రజల నుండి అలాగే మిగిలిన సంఘాల నుంచి తీవ్రంగా వ్యతిరేకమవుతున్న పరిస్థితి. పూర్తిగా అనంతపురం జిల్లా కేంద్రంగానే ఒకప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి ఉద్యమం భారీ ఎత్తున నచ్చింది. ఇదే సమయంలో కీలకంగా ఉన్న విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఏదైతే ఉందో పార్లమెంట్ సమావేశం సందర్భంగా అవిశ్వాసంపై చర్చ జరుగుతుంది. ఈ అవిశ్వాసం సంబంధించి అనంతపురం ఏదైతే ఉందో వెనుకబడి జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రధానంగా చర్చించాల్సి ఉంది. ఏదైతే ఉందో వెనుకబడి జిల్లాకు సంబంధించి వచ్చిన నిధులు కూడా కేంద్రం ఒక్కసారిగా బ్యాంకుల పడి నిధులు వెనక్కి తీసుకోవడం పైన కూడా ప్రధానంగా చర్చించిన అవసరం ఉన్న సమయంలో ఒక ఎంపీ తన ప్రయోజనాల కోసం హాజరు కాకపోయినా వామపక్షాలు అలాగే ప్రదర్శనలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి భోగి. Okay, thank you, Sina. Paper, paper, paper.